నమస్తే అండి నేను మీ చంద్రమౌళిని మనకి ఎంతోమంది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ రోగి ఉన్నాడు ఒక డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు అంటే ఆశ్చర్యపో లేదు ఎక్కడ చూడండి అడుగడుగునా కూడా నాకు డయాబెటీస్ ఉంది నాకు షుగర్ ఉంది నాకు మధుమేహం ఉందని చెప్పుకోవడం అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అసలు ఈ వ్యాధి ఏంటి ఈ వ్యాధికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఏంటి అసలు మధుమేహం అనేది వ్యాధేనా దీని జీవితాంతం మందులు వాడాల్సిందేనా దీని నుంచి బయటపడలేమా అనే అంశాల గురించి మనం ఎంతో కాలంగా చర్చించుకుంటున్నాం ఈరోజు అటువంటి ఒక అంశాన్ని మేము ముందుకు తేబోతున్నాం అదేంటంటే మనకి రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఆరవ తేదీన అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అనేవాళ్ళు గైడ్లైన్స్ రూపొందించడం జరిగిందండి ఈ గైడ్లైన్స్ అంటే ఏంటంటే వీళ్ళు ఫిజీషియన్స్ అందరూ కూడా దేన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి అంతేకాకుండా వారి యొక్క షుగర్ లెవెల్స్ని అది హెచ్బిఏన్సీ లెవెల్స్ కానివ్వండి లేదంటే ఫాస్టింగ్ లేదా పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానివ్వండి దాన్ని ఆధారంగా చేసుకొని ఔషధాలు ఎట్లా ఇవ్వాలి అనే గైడ్లైన్స్ని వీరు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇది అతిపెద్ద సంస్థ ఇటువంటి సంస్థ అనేక ఏళ్ళగా జరుగుతున్నటువంటి ఈ అలోపతి వైద్య విధానము అదేవిధంగా ఎంతో పెద్దమైనటువంటి ట్రయల్స్ ఆధారంగా ఈ గైడ్ లైన్స్ అనేది రూపొందించడం జరిగింది ఈ గైడ్ లైన్స్ గురించి మేము మీకు వివరించేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందని కానీ వాస్తవంగా ఇక్కడ జరిగిన సమస్య ఏంటి అంటే ఈరోజు వరకు ఈ గైడ్ లైన్స్ అనేవి జనానికి చేరలేదు మీడియాలో కానీ అంతేకాకుండా ఎటువంటి వార్తా పత్రికలో కానీ ఇప్పటి వరకు ఈ గైడ్ లైన్స్ అనేవి ప్రచురితం కాలేదు వైద్యులు కూడా ఈ గైడ్లైన్స్ గురించి ఎవరికీ తెలియజేయలేదు అసలు ఈ గైడ్ లైన్స్ ఏంటి ఇది ఏం చెప్తుంది అనేది ఈరోజు మనం కూలం కోసంగా చర్చించుకుందాం ఈరోజు ఈ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఏసీపీ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం ఈ డాక్యుమెంట్లో ఉండేటటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు కాబట్టి మధుమేహంతో బాధపడేటటువంటి సమస్య ఉన్నవాళ్ళు కానీ లేదా అటువంటి సమస్య బాధపడుతున్న కుటుంబ సభ్యులు మీకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు కనువిప్పు అనేది కలుగుతుంది కాబట్టి చివరి వరకు చూస్తే దీన్ని వెళ్లగానే ఉండేటట్టు బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మేము ఏ ప్రయత్నంతో మేము ఈరోజు ఈ అంశాన్ని మేము ముందుకు తెచ్చామో ఆ విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే నాలుగు గైడ్లైన్స్ వీళ్ళు రూపొందించడం జరిగిందండి మొదటి గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ క్లినీషియన్స్ ఉన్నారో డాక్టర్స్ అనేవాళ్ళు టైప్ టూ డయాబెటీస్ని కోసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్స్కి వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఇండివిజువల్ గోల్స్ ఆధారంగా చేయాలి అంతేగాని అందరికీ కూడా ఒకే రకమైనటువంటి మెడికేషన్ ప్రపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంతేకాకుండా ఆ పేషెంట్కి ఫార్మకోథెరపీ అంటే మందులు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని రోగాన్ని తగ్గించేటప్పుడు ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనేది వివరించమని ఖచ్చితంగా గైడ్లైన్ వన్లో చెప్పడం జరిగింది అలాగే ఆ పేషెంట్స్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఆధారపడి ట్రీట్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళకి ఎటువంటి బడ్డెన్స్ కలుగుతాయి ఆ బడ్డెన్స్ని కూడా వివరించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది కానీ వాస్తవానికి ఏ ఫిజిషియన్కి కానీ ఏ వైద్యుడికి కానీ ఇంత సమయం లేదండి చర్చించడానికి కేవలం వాళ్ళు మందులించి పంపించేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇండివిజువల్ గోల్స్ ఆధారంగా ప్రతి పేషెంట్కి కూడా ఈ ఫార్మకోథెరపీ వల్ల కలిగేటటువంటి నష్టాలను వివరించమని గైడ్లైన్ వన్ అనేది స్పష్టంగా తెలియజేయడం అనేది జరుగుతుంది గైడ్లైన్ టూ ఏం చెప్తుంది అంటే ఈ ఎవరైతే ఈ డయాబెటీస్ని ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్బిఏన్ సి హిమోగ్లోబిన్ ఏవన్సీ అని అంటామండి లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ ఉండేటట్టు టార్గెట్ చేయమని చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇప్పుడు అన్ని క్లినిక్లలో కూడా అందరూ వైద్యులు కూడా అది సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్కి వీళ్ళు టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది అసలు ఇలా ఎందుకు చెప్పారనేది మనం తర్వాత చర్చించుకుంటాం కాబట్టి సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు ఈ వన్సీ లెవెల్స్ ఉండేటట్లు టార్గెట్ చేయమనేసి మనకి గైడ్ లైన్స్ స్టేట్మెంట్ టూ అనేది చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత స్టేట్మెంట్ త్రీ అని చెప్తుందంటే ఒకవేళ ఈ ఫార్మకోథెరపీ అంటే ఈ డ్రగ్స్ అనేవి ఈ షుగర్ పేషెంట్లకి ఇవ్వడం మొదలెట్టిన తర్వాత ఒకవేళ వారి యొక్క హెచ్బిఏన్సీ లెవెల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరు పాయింట్ ఐదు శాతానికి రీచ్ అయితే కనుక ఖచ్చితంగా డిఇన్ సిక్స్టీ ఫైవ్ ఫార్మకలాజికల్ థెరపీ అంటే ఏంటంటే ఏవైతే డ్రగ్స్ ఇస్తున్నారో ఆ డ్రగ్స్ని ట్యాపర్ చేయాలి లేదా పూర్తిగా ఆపివేయాలి అనేది ఈ స్టేట్మెంట్ త్రీ అనేది స్పష్టంగా చెప్తుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ రీచ్ అయిన తర్వాత కూడా దీర్ఘకాలికంగా జీవితాంతము కూడా ఔషధాలను వాడమని చెప్పడం జరుగుతుంది దీనివల్ల చాలామంది హైపోగ్లైసమియా అనేటటువంటి రుగ్మతకి గురయ్యి చాలా సమస్యలు కాంప్లికేషన్స్ అనేవి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది తర్వాత నాలుగవ గైడ్లైన్స్ ఏమంటే చెప్తుంది ఎవరికైతే వృద్ధులు ఉంటారో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువగా ఉంటుందో ఎవరైతే ఈ ఊపిరితిత్తుల వ్యాధితోని లేదా కిడ్నీ సమస్యతోని గుండె రోగాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి మధుమేహాన్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి కోసం ప్రయత్నించకుండా వాళ్ళ యొక్క సిమ్టమ్స్ను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నించాలని స్పష్టంగా గైడ్ లైన్స్ నాలుగు అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఈ నాలుగు గైడ్ లైన్స్ యొక్క సారాంశాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిసిన్ ఉపయోగించి ఫోర్స్ఫుల్గా ఈ హెచ్బిఏన్సి లెవెల్స్ని సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా తగ్గించడం కోసం మెడిసిన్స్ ఇవ్వకూడదు ట్యాపర్ చేయాలి ఎప్పుడు కూడా టార్గెట్ చేసేటప్పుడు సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఈ బ్లడ్ హెచ్బిఏన్స్ లెవెల్స్ ఉండేటట్లు జాగ్రత్త పడాలని స్పష్టంగా తెలియచేయడం అనేది జరిగింది కానీ చాలామంది ఈరోజు దీర్ఘకాలికంగా ఈ ఔషధాలను వాడుకొని అనేక దుష్ప్రభావాలతో వాళ్ళు భయపడుతున్నారు అసలు ఈ గైడ్లైన్స్ని ఎందుకు తీసుకొచ్చారు మొన్నటి వరకు ఏవైతే టార్గెట్ చేశారో సిక్స్ పాయింట్ ఫైవ్ అనేది అది కాదు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ టార్గెట్ చేయమని ఎందుకు చెప్తున్నారు అంటే గత అనుభవాల ఆధారంగా అతిపెద్ద స్టడీస్ అంటే ట్రయల్స్ అని అంటారండి ట్రయల్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి ఈ మందులు ద్వారా ట్రీట్మెంట్ చేయటం వలన జనాల్లో ఎటువంటి మెరుగుదల కనిపించింది ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చాయని మనకు తెలుస్తుంది అది ఈరోజు అతిపెద్ద స్టడీస్ జరపడం జరిగింది అదేంటంటే ఎకార్డ్ యాక్షన్ టు కంట్రోల్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఇన్ డయాబెటీస్ అదేవిధంగా యూకేపిడి విఏడిటి అడ్వాన్స్ లాంటి అతిపెద్ద స్టడీస్ని కొన్ని వేల మంది జనాలకి ఈ ఔషధాలను వినియోగించడం ద్వారా ఎటువంటి ప్రభావాలు కలిగాయి అనేది స్టడీ చేయడం అనేది జరిగిందండి ఈ స్టడీస్లో అల్టిమేట్గా తేలింది ఏంటి అంటే ఎవరైతే మధుమేహ రోగులు బ్లడ్ షుగర్ని ఫోర్స్ఫుల్గా మెడిసిన్ ఉపయోగించి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళలో కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించినటువంటి డెత్ రావడం అనేది జరిగింది హైపోగ్లైసిమియా లాంటి సమస్యలు పెరిగిపోవడం అనేది జరిగింది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు రావడం యాంపిటేషన్స్ అనేవి పెరిగిపోవడం లాంటి సమస్యలు అనేవి వచ్చింది అంటే ఇందులో గైడ్లైన్స్ రూపొందించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ట్రయల్స్ ఏవైతే ఈ అలోపతి మెడిసిన్ అనేది వాడడం ద్వారా షుగర్ని కంట్రోల్ చేస్తున్నామో దీనివల్ల ట్వంటీ టూ పర్సెంట్ ఇరవై రెండు శాతం మరణాల రేటు పెరిగింది అనే స్పష్టంగా ఈ అకార్డు ట్రయల్లో తేలడం జరిగింది కాబట్టి షుగరు మందులు వాడటం వలన బ్లడ్లో ఉండే షుగర్ అయితే తగ్గుతుంది కానీ మరణాల రేటు పెరుగుతుంది అంటే మోర్ బ్లడ్ షుగర్ మోర్ మెడిసిన్ లెస్ బ్లడ్ షుగర్ మోర్ డెత్ అంటే బ్లడ్ షుగర్ని ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేయటం కోసం ఎక్కువ ఔషధాలను వినియోగిస్తే బ్లడ్ షుగర్ అయితే తగ్గుతుంది కానీ మరణాల రేట్ అనేది పెరుగుతుంది వాస్తవానికి రోగి నయం కావడం అనేది జరగట్లేదు మీరు ఎక్కడైనా గమనించండి మన చుట్టూ ఉన్న మధుమేహ రోగులు నాకు మధుమేహం తగ్గిపోయింది ఈ మందులు వాడడం ద్వారా నాకు షుగర్ తగ్గిపోయిందని ఎవరైనా అన్నారా లేదు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అనేక కాంప్లికేషన్స్తో బాధపడుతున్నారు డయాబెటీస్ రెటినోపతి డయాబెటిస్ నెఫ్రైటిస్ డయాబెటీస్ న్యూరైటిస్ లాంటి అనేక సమస్యలతో కిడ్నీలు పనితీరు మెరు పోతుంది అలాగే హృదయ సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి అంతేకాకుండా హైపోగ్లైసీమియా లాంటి సమస్యలతో సడన్ డెత్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి రోజు రోజుకి అంటే ఫస్ట్ మెట్ఫార్మ్తో స్టార్ట్ అవుతున్నారు తర్వాత వేరే మెడిసిన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇంకా కంట్రోల్లో రాకపోతే ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మెడిసిన్ పెరుగుతూ పోతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి రావట్లేదు కంట్రోల్ రావడం కోసం ఫోర్స్గా మెడిసిన్ మరింత పెంచడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే చివరి వరకు బ్లడ్ షుగర్ కంట్రోల్లో రావట్లేదు కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి మెడిసిన్స్ పెరిగిపోతున్నాయి డెత్ రేట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటి అంటే ఒక మధుమేహం రోగి ఎవరైతే గురవుతారో ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి చాలా దేశాల్లో దీన్ని అమలు పరుస్తున్నారు కానీ మన దేశంలోకి ఇంకా రాలేదు అదేంటంటే ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ అంటే డ్రగ్స్ ఉపయోగించి మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచడం నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ అంటే లైఫ్ స్టైలు ఆహార విధానాలు మార్పు చేసుకోవటం ద్వారా డయాబెటీస్ని కంట్రోల్లో ఉండొచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది కానీ ఈరోజు ఏ ఆసుపత్రికి వెళ్ళినా మందులతోనే ప్రారంభిస్తున్నారు కానీ ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ అనేది చేయటం లేదు ఎందుకంటే ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ విధానాలను అమలుపరిచేటటువంటి వ్యక్తులు మనకి తక్కువగా ఉన్నారు వైద్యులకి ఈ అంశాల గురించి తెలియదు కాబట్టి ఆహార విధానాల్లోనూ మార్పులు చేసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే ఈ రెండు వందల యాభై లోపు మనకి ఈ బ్లడ్ గ్లూకోజ్ ఎవరికైతే ఉంటుందో పోస్ట్ ప్రాండేలు వీళ్ళు ఖచ్చితంగా ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ ఉపయోగించి తగ్గించుకోవచ్చు దీనికోసం మన ఎంతోమందిని ఈ ఆహారాన్ని ఔషధంగా వినియోగించి ఎంతో మందిని ఈ షుగర్ రోగం నుంచి పూర్తిగా బయటపడడం జరిగింది ఇరవై సంవత్సరాల పాటు మందులు వాడిన వాళ్ళని కూడా ఆ మందుల నుంచి బయటకు తెచ్చి మందులు లేకుండా నార్మల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండేటట్టు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ఏసీపీ గైడ్లైన్స్ యొక్క సారాంశాన్ని అందరూ కూడా తెలుసుకొని దీన్ని ఆధారంగా మీ షుగర్ లెవెల్స్ని ఖచ్చితంగా ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్ నుంచి తగ్గించుకోవచ్చు అసలు ఈ నాన్ ఫార్మలాజికల్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి దీని వెనకాల ఉండే సైన్స్ ఏంటి అనే దానికోసం మిగిలిన మన వీడియోని కూడా చూడడం ద్వారా మీరు మరింత అవగాహన పొందడం అనేది ఫీల్ అవుతుంది ఇట్లు మీ చంద్రమౌళి ఈ డయాబెటీస్ గురించి దీనివల్ల కలిగేటటువంటి కాంప్లికేషన్స్ గురించి స్పష్టంగా తెలియజేసినటువంటి ఈ ఏసీపీ గైడ్లైన్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చంద్రమౌళి ఎడ్యుకేషన్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి మీరు ఈమెయిల్ చేస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాం లేదు అంటే మనకి యానల్స్ ఆర్గ్ అని మీరు ఇంటర్నెట్లో కొడితే కనుక ఈ ఏసీపీ గైడ్ లైన్స్ వస్తాయి ఖచ్చితంగా మధుమేహ రోగంతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చదవాల్సిన అవసరం ఉంది అందుకని ఆ ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది